ఎస్సీ ఎస్టీలు లేకపోతే వెనుకబడిన తరగతులు వీళ్ళ రిజర్వేషన్లకు సంబంధించి, సామాజిక న్యాయానికి సంబంధించి అనేక తిరోగామి ధోరణులు, స్వార్థపూరితమైన పోకడలు మనం చూస్తున్నాము. రిజర్వేషన్ల మీద, ప్రమోషన్ల మీద సుప్రీంకోర్టు చేసిన కొన్ని వ్యాఖ్యలు ఒక దశలో ఆందోళన కూడా కలిగించాయి. పార్లమెంట్ ఏమో వాటిని కొనసాగించడానికి తీర్మానం చేసింది. ఇలాంటి సమయంలో సుప్రీంకోర్టు నుంచి తాజాగా ఒక కొంచెం ఆశ్చర్యకరమైన, కొంత ఆందోళనకరమైనటువంటి ఒక వ్యాఖ్య వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగాలు భర్తీ చేసేటప్పుడు రిజర్వేషన్లు తప్పకుండా కల్పించాలని ఏమీ నిబంధన లేదు, ఇది వాటికి ఏమీ తప్పనిసరి కాదు, ఈ రిజర్వేషన్ల కల్పన ప్రాథమిక హక్కు కాదు అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఉత్తరాఖండ్ రాష్ట్రానికి సంబంధించి వచ్చిన ఒక కేసులో కోర్టు వ్యాఖ్యలు చేసింది, కానీ ఇవి నిజానికి విస్తృతమైన ప్రాధాన్యత ఉంది, అందుకే మీడియా కూడా వీటిని ఎక్కువగా చూపించింది. సామాజిక న్యాయం కోసం తరతరాల నుంచి అణగారిన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించాలి అని రాజ్యాంగం చెబుతూ ఉంటే దాన్ని ప్రాథమిక హక్కు కాదు లేదా ప్రాథమిక బాధ్యత కాదని కోర్టు ఎలా చెప్తుందో మనకు తెలియదు. 16(4)(1) అధికరణాలు అవి రాష్ట్ర ప్రభుత్వాలు చర్య తీసుకోదలుచుకుంటే అవకాశం ఇవ్వటం కోసం ఎనేబిలింగ్ ఇవి తప్ప, హక్కులు తప్ప తప్పనిసరి కాదని కోర్టు చెప్తుంది. అసలు సమస్య ఏంటి? ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్లు ఇచ్చింది, ఇందులో రిజర్వేషన్లు లేవు. రిజర్వేషన్లకు మీరు చోటు కల్పించకుండా, రిజర్వేషన్లు ఎంతో నిర్దేశించకుండా ఎలా చేస్తారని చెప్పి ఉద్యోగార్థులు వెనుక ఈ ఎస్టీలు వీళ్ళు న్యాయస్థానానికి వెళ్ళారు హైకోర్టుకు. హైకోర్టు దాన్ని కొట్టేసింది, ప్రభుత్వ ఉత్తర్వు నోటిఫికేషన్ సరికాదు, మీరు రిజర్వేషన్లకు ఇందులో ప్రొవిజన్ పెట్టాలి అని. దాని మీద ప్రభుత్వం అక్కడికి వెళ్ళింది, మాకేం తప్పనిసరి కాదు అని. ఇప్పుడు సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చేస్తుంది, ఇది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి తప్ప ఉద్యోగాల్లో ప్రమోషన్లలో అన్నమాట ఎక్కువ చెప్తున్నారు, కానీ ఉద్యోగాల్లో అయినా ప్రమోషన్లలో అయినా రిజర్వేషన్లు ఉండాలి అని అడిగే హక్కు ప్రాథమిక హక్కు కాదు, రాష్ట్ర ప్రభుత్వాలకు అది అనివార్యమైన బాధ్యత కాదని చెప్పింది. ఇది కనుక అమల్లోకి వస్తే ఇప్పటికే అసలు ప్రభుత్వ ఉద్యోగాలు తగ్గిపోయి రిజర్వేషన్ల వల్ల ఉపయోగం లేకుండా పోయింది కాబట్టి ప్రైవేట్ రంగంలో కూడా రిజర్వేషన్లు పెట్టాలని ఉద్యమం జరుగుతుంటే రాష్ట్ర ప్రభుత్వాలకు అదేం పెద్ద తప్పనిసరి బాధ్యత కాదని అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యానించడం తప్పనిసరిగా ఆందోళన కలిగిస్తుంది. ఇది పరిణామ క్రమం, మొన్న బడ్జెట్లో కూడా మనం ఈ ధోరణి చూసాము. నెమ్మది నెమ్మదిగా ఈ రిజర్వేషన్లకు సంబంధించి కొంచెం వాటిని నీరు గార్చి వాటికి తిలోదకాలు ఇచ్చే ధోరణులు పెరుగుతున్నాయి. ఇప్పుడు సుప్రీంకోర్టు వ్యాఖ్యలు కూడా దానికి బలం చేకూరుస్తాయేమో అనిపిస్తుంది. ఇలా జరిగిన వెంటనే ఏదో ఒక సవరణం లేకపోతే మరి ఇంకోసారి వ్యాఖ్య రావడమో ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. ప్రభుత్వం కూడా కంటి తుడుపుగా ఏదో ఎదురు పిటిషన్ వేస్తూ ఉంటుంది. అలా కాదు, ఇది ఈ దేశంలో చాలా కీలకమైన ఈ రిజర్వేషన్ల సమస్యను మళ్ళీ జటిలం చేసి కొత్త వివాదాలు రాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. వెంటనే దీన్ని సవరిచేయడానికి సుప్రీంకోర్టులో ప్రభుత్వం కూడా ఇంప్లీడ్ అయి కేంద్రం కూడా తన వాదన తప్పకుండా చెప్పాలని. రిజర్వేషన్లు కల్పన నోటిఫికేషన్లలో ప్రొవిజన్ ఎస్సీ రిజర్వేషన్లకు, ఎస్టీ రిజర్వేషన్లకు తప్పకుండా ఉండే విధంగా రాష్ట్రాలను ఆదేశించాలని మనం చెప్పాల్సి ఉంటుంది.